కాకినాడ జిల్లా జగ్గంపేట పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సర్వసభ్యత్వ సమావేశం నిర్వహించారు. జగ్గంపేట రీజనల్ పాస్టర్ ఫెలోషిప్ రీజనల్ చైర్మన్ బిషప్ సిహెచ్ సుదర్శన్ శామ్యూల్ మీడియా ముఖంగా మాట్లాడారు. కాకినాడ జిల్లా పాస్టర్ ఫెలోషిప్ ఆదేశాల మేరకు జగ్గంపేట గండేపల్లి కెర్లంపూడి మూడు మండలాలలో ఉన్న దైవ సేవకులు పాస్టర్ల సంక్షేమం కొరకు ఈ సమావేశానికి ముఖ్య కారణమని జిల్లాలో ఉన్న ప్రతి దైవజనులు కుటుంబ సంక్షేమ పథకం పాస్టర్ ఫెలోషిప్ వారు ప్రవేశపెట్టిన ఈ పథకం ప్రతి దైవజనులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు. అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫాస్టర్స్ గౌరవ వేతనం పథకం ప్రతి దైవజనులు ముగించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న పాస్టర్ బిషప్ సిహెచ్ సుదర్శన్ శామ్యూల్, ఎన్ విజయరాజు, బి శామ్యూల్ క్రిస్టఫర్ తదితరులు పాల్గొన్నారు. జగ్గంపేట రీజనల్ సర్వసభ్య సమావేశం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో జగ్గంపేట శామ్యూల్ క్రిస్టఫర్ గారు జాయింట్ సెక్రటరీగా వారు జగ్గంపేట నియోజకవర్గానికి వారు ఉండడం జరిగింది. అలాగే మరి నియోజకవర్గ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా పాస్టర్ నహోం గారు మల్లేపల్లి నుండి వారు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు. అదేవిధంగా కుచ్చే మరి సువార్తపాల్ గారు కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వారు ఉన్నారు. ఆ విధంగానే కెర్లంపూడి మండలం నుండి కిరణ్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు. అలాగే ఎలీషారాజు గారు జగ్గంపేట నుండి వారు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఈ రీజన్కి నాయకులుగా లేకంటే జగ్గంపేట నియోజకవర్గానికి నాయకులుగా దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మేము దేవుడిని మహిమ పరుస్తు వర్గంలో ఉన్న పాస్టర్స్ యొక్క సంక్షేమం వారి యొక్క వెల్ఫేర్ గురించి కొన్ని విషయాలు మేము మాట్లాడుకోవడం కొరకు మేము ఈ మీటింగ్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ విధంగానే కాకినాడ జిల్లా నుండి మాకు కొన్ని నిబంధనలు దైవ సేవకుల కొరకు పాస్టర్ గారుల కొరకు వారి యొక్క సంక్షేమం కొరకు అలాగే వారికి రాబోయే రోజులలో ఇన్సూరెన్స్ ఇవ్వడం కొరకు కొన్ని ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగింది. వాటిని మరి నాయకులతో చర్చించి వారితో సంప్రదించి వారికి తెలియచేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం చేత ఈ మీటింగ్ మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట రీజనల్ చైర్మన్గా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి పాస్టర్లు అందరి తరపున కూడా నేను ప్రతినిధిగా మరి మాట్లాడుచూ ఉన్నాను. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ పాస్టర్ల యొక్క సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్గా నేను, వైస్ చైర్మన్గా మరి ఎన్ విజయరాజు గారు మన మధ్యలో ఉన్నారు, మరి సెక్రటరీగా కొండా జాన్ వెస్లీ గారు ఉన్నారు, అలాగే జాయింట్ సెక్రటరీగా బ్రదర్ శామ్యూల్ పాస్టర్ శామ్యూల్ క్రిస్టఫర్ గారు మన మధ్యలో ఉన్నారు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా మన మధ్యలో పాస్టర్ సువార్త పౌల్ గారు, వెలిశెట్టి రాంబాబు గారు పైకి అతను చేయండి, అలాగే ఎలీషా రాజు గారు, పాస్టర్ నహోమ్ గారు, మేమందరం కలిసి ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు మండలాల్లో ఉన్న దైవ సేవకులు పాస్టర్ల యొక్క సంక్షేమం కొరకు ఆలోచన చేయాలని ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య కారణం ఏంటంటే మేము కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ లేక పాస్టర్స్ యూనియన్కి మేము అనుబంధంగా ఉన్నాం.
కాకినాడ జిల్లా అధికారులు మాకు కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా జిల్లాలో ఉన్నటువంటి పాస్టర్లందరికీ కూడా ఈ నియోజకవర్గ స్థాయి నాయకులకు మెంబర్షిప్ ఫామ్స్ వారు ఇవ్వడం జరిగింది. వాటి మీద మేము సంతకాలు చేసి మా యొక్క ఫోటోలు జత చేసి జిల్లా వారికి మేము అందజేస్తూ ఉన్నాము. జగ్గంపేట నియోజకవర్గ నాయకులందరం కూడాను ఆ విధంగానే ఈ రోజున మరి జిల్లాలో ఉన్న ప్రతి పాస్టర్ గారికి కూడా కుటుంబ సంక్షేమ పథకమని జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ వారు ప్రవేశపెట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి పథకం ఇది. ఏ పాస్టర్ గారైనా ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబానికి 25,000 రూపాయలు అందించే విధంగా వారు కార్యాన్ని రూపుదిద్దారు. వారు రూపుదిద్ద